क्या बराबर वो डब्बे पूरा वहां इंक्वायरी पूरा ये डब्बे जो है ना ये डब्बे पूरा खोल के इंक्वायरी चलना। मैं इंक्वायरी ऑफिसर नहीं है, अगर मेरे इंक्वायरी ऑफिसर बना के मेरे को इजाजत दो बराबर ये 100 करोड़ का नहीं, शब्बीर भाई जो बोले ना 2000 करोड़ का उसका भी निकालूंगा मैं। ये 100 का नहीं है, बाकी का 2000 बचा हुआ है ना इलेक्शन के लिए वो भी निकालूंगा। मेरे को अथॉरिटी अगर दिए तो इन्वेस्टिगेशन करने के लिए ऑफिसर बना के मेरे को छोड़ दो, 10 दिन में पूरा पानी का पानी दूध का दूध पूरा खत्म कर दूंगा मैं। ఇప్పుడు విచారణకు ఆదేశిస్తే ఎవరికి చెప్పాలో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, మీరు చెప్పండి. మీ అసలు మీరు కూడా రాజకీయాలను చూస్తారు, ఇంత చిన్న డబ్బాల పార్టీ సామాగ్రి ఎంత వస్తుంది, దాని విలువ ఎంత? దాని విలువకు 2000కు 3000కు ప్రకాష్ గౌడ్ గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు ఎగబడి ఎగబడి ఇంకో పేపర్లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి దుంకి తీసుకుంటుండే ఆ డబ్బా పైనుంచి ఇట్లా దుంకి ఇట్లా క్యాచ్ పడుతుండు. 2000 3000 మనము ఏమన్నా అటెండర్లు ఎదురైతే టిప్పిస్తామబ్బా, ఈ ఎమ్మెల్యేల సంపాదనలో వాళ్ళు ఏమైనా ఇది పోతే 2000 3000 టిప్పులు ఇచ్చే స్టేజ్కి వచ్చారు. మనమే ఆఫీసులలో అటెండర్లకు వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆఫీసుల అటెండర్లకు 2000 3000 టిప్పులు ఇచ్చే స్టేజ్ నుంచి ఈ 2000 3000 రూపాయల సామాగ్రి బట్టి ఈ కాటన్ డబ్బకు వాళ్ళు ఎగబడ్డారంటే నువ్వు నమ్ముతున్నావా? నేనైతే నమ్మతలేను. మీ సంగతి చెప్పండి. ఇప్పుడు సెంచరీ కొడతాడా లేకపోతే ఆయన డక్అవుట్ అవుతాడా అనేది ప్రజలు చెప్తారు, ఆయన కాదు కదా చెప్పేది. ప్రతిఓడు సినిమాలకు వచ్చిన బ్రహ్మానందం హీరో అవుదామనే వచ్చిండు, అలీ కూడా హీరో అవుదామనే వచ్చిండు, చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా హీరో అవుదామనే వచ్చారు, బాబు మోహన్ కూడా హీరో అవుదామనే వచ్చిండు. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి చివరికి ఏం జరగాలనో గది జరిగింది. వచ్చే ప్రతిఓడు అదే అనుకుంటాడు. కేసీఆర్ 2001 నుంచి ఇదే మాట చెప్పిండు, ఓ మొత్తం తెలంగాణ సీట్లన్నీ నేనే గెలుస్తున్నాని. 2009లో 52 సీట్లు నిలబడితే 10 సీట్లు గెలిచిండు, 32 సీట్లలో డిపాజిట్ పోయింది, అది టీఆర్ఎస్ బలం. సో కేసీఆర్ చెప్పేది ఏంది, ఒక్కసారి గెలిచిండు ఆ 2014లో. 2001 నుంచి వరుస పెట్టి నిలబడ్డాడు కదా, 2008లో ఉప ఎన్నికలు జరిగినాయి తెలంగాణ కోసం రాజీనామా చేసినా అని 5 ఎంపీలు 17 అసెంబ్లీలు నిలబడ్డాడు, 3 ఎంపీలు ఓడిపోయి 2 ఎంపీలు గెలిచినాయి, 17 అసెంబ్లీలలో 7 గెలిచిండు 10 ఓడిపోయిండు, అది కేసీఆర్ సత్తా. ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుకునేది, ఆయన చెప్పే మాటల గురించి? అదే సోదరా, జిహెచ్ఎంసీలా చేయకముందే ఓట్లేసారు, చేసినాకే లేదు, ఇప్పుడు పెడితే తెలుస్తుంది. 2014లో కూడా చేయకముందు వేసారు, ఇప్పుడు చేసిండు కదా. ఆయన నిజంగానే అభివృద్ధి చేస్తే నేను గదే అడుగుతున్నా, గ్రామ సభ పెట్టాలని అడుగుతున్నా. నువ్వు నీ అధిష్టానం గల్లీ అన్నావు కదా, గల్లీలలో గ్రామ సభ పెట్టు. నువ్వు ఆ గ్రామానికి ఏం చేసినావో చెప్పు, చెప్తే ప్రజలు నేను పొరకాటతో కొట్టాలనా, చీపుర్లతో కొట్టాలనా, చాట్లతో కొట్టాలనా, కండ్ల కారం కొట్టి కొట్టాలనా, ఆడోళ్ళు డిసైడ్ చేస్తారు, మేం కాదు, టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ప్రజలే ఆడోళ్ళు. మీ కండ్ల కారం కొట్టి కొట్టకపోతే అప్పుడు మీకు తెలుస్తుంది. అరే అభితో కిస్కే 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 కిస్కు పూచ్నే కుగే భయ్, కిస్కా దర్శన్ కెళ్ళి గయా ఢిల్లీ, హమారే అది హమారే జో భీ హే దిల్లీ మే హే సిడబ్ల్యూసీ వహీ బైఠతే హమారే ఏఐసీసీ ఆఫీస్ వహీ హే హమ్ లోగ్ దిల్లీ జాయేంగే, ఆప్ క్యూ గే, ఆప్కా ఆప్కా జో హే ఆప్కా బాస్ గల్లీ మే హే బోలే, ఫిర్ దిల్లీ మే మోడీ కనే క్యూ గే, బస్ ఉస్కు సమజ్ జానా ఆప్. థ్యాంక్ యూ. సాంకేతికంగా అసాధ్యం, కానీ చిత్ర విచిత్రాలు చేసే మోడీలు కేడీలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మేము చెప్పలేము. అదే కేసీఆర్ తెలివమ్మా, సీక్రెట్కి ఇస్తే వాడని చూస్తాడని చెప్పి బహిరంగంగా ఇస్తే చూసినావా, సినిమాలలో అంటారు చూడు, నేనేం అనుకుంటున్నాను, చేతులు ఎగురేసుకుంటూ నడుచుకుంటూ పోతాడు చూడు వాడు ఎవడో, అట్లాంటి కేసు అన్నమాట ఇది, అతి తెలివి కేసు. దీంట్లో రహస్యమే ఉంది, డబ్బా మొత్తం సీల్ చేసింది, ఎంత పకడ్బందీగా టేప్ పెట్టి 4 దిక్కులు సీల్ చేసింది, మీరు చూడండి సామాగ్రికి ఇంత పకడ్బందీగా సీల్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఈ డబ్బాలు ఎంత సామాగ్రి వాడుతుంది, దాన్ని గన్మెన్లతో మోపిస్తారా అమ్మా? ఒకవేళ కేసీఆర్కు తెలివి తక్కువ ఉండి ఇచ్చినా ఆడ పక్కన మూలకు పడేసిపోతారు, ఈ 2000 రూపాయల కోసం గిట్ల ఎమ్మెల్యేలు ఎగబడతారా? దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, మాకు పక్క సమాచారం ఉంది, ఆధారం లేకపోవచ్చు,
అందులో ఉన్నోళ్ళు ఇచ్చిన సమాచారమే, లేకపోతే మీకందరికి వాడనికాల నాకెట్లకెళ్ళి వాటది. మీరందరు కూడా ఈ పేపర్ చూసారు కదా, చాలామంది పాత్రికేయ మిత్రులు తీసిన ఫోటోలే కదా ఇవి. వాళ్ళందరూ ఎవరు ఎందుకు దీన్ని ఈ దిశగా మాట్లాడలే? ఓ ఈ పేపర్ కూడా సామాగ్రి మోసుకెళ్తున్న సిబ్బంది అనేసారు, నోట్లు మోసుకెళ్తున్న సిబ్బంది అనేసారా? అందులో ఉండే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని నేను మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.